వెల్కమ్ టు ఏపీ సమావేశం నిర్వహించారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నివర్ తుఫాను భారీ వర్షాలపై కేబినెట్ లో చర్చించారు నష్టపరిహారంపై అంచనాలను డిసెంబర్ పదిహేను నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా ముగ్గురు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు ప్రాథమికంగా నలభై వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నాటికి పరిహారం చెల్లించాలని సూచించారు పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలోని రైతులకు ఎనభై శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు క్యాబినెట్ సమావేశం నిర్ణయాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు ప్రధానంగా ఇప్పుడు నివర్ సైక్లోన్ సంబంధించి ప్రధానంగా చర్చ తీసుకున్నారు చాలా ప్రాంతాల్లో దాదాపుగా తూర్పుగోదావరి జిల్లా మొదలుకొని అటు కడప జిల్లా వరకు పెద్ద ఎత్తున వర్షాలు పడి గత రెండు రోజుల్లో తీవ్రమైన నష్టాలు సంభవించాయి ఇటు పంట నష్టాలు కానివ్వండి అటు కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు ముంపు రావడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి దీని మీద ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్నతాధికారులతో మాట్లాడి కొన్ని కీలకమైన ఆదేశాలను కూడా ఇచ్చారు ఈ నెల్లూరులో చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది మిగతా ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది నూట నలభై ఏడు సహాయక శిబిరాలని నిర్వహిస్తూ ఉన్నారు అవసరమైతే ఇంకా పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు యుద్ధ ప్రాతిపదికన ఈ తుపాను సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పారు కడప జిల్లాలో ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి దగ్గరుండి చూసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారిని కూడా అక్కడే ఉండమని చెప్పి ఆదేశించడం జరిగింది సీఎం గారు ఈరోజు చెప్పిన దాంట్లో కీలకమైన అంశాలు ఈ తుఫానుకు సంబంధించి ఎవరైతే శిబిరాల్లో ఉంటారో వారికి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే ఐదు వందల రూపాయలు వారికి క్యాష్ రూపేణ అందించమని చెప్పి చెప్పారు ఇది కాకుండా మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే డిసెంబర్ పదిహేను నాటికి పూర్తిగా పంట నష్టాలు ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి ఆ నష్టపరిహారం డిసెంబర్ ముప్పై కల్లా రైతులకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది దీంతోపాటు ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా ఈ అధిక వర్షాల వల్ల కొట్టుకుపోయి మృతి చెందినట్టుగా మనకి సమాచారం వచ్చింది ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇది జరిగింది ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఈ సంభవించినప్పుడు ఈ తుఫానుల కారణంగా ఎలాంటి సహాయక చర్యలు మనం చేపట్టి వారికి సహాయం అందిస్తాము ఆ ప్రకారం సహాయాన్ని అందించాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు పోలవరం సంబంధించి ఒక కీలకమైన చర్చ జరిగింది ఎందుకంటే ఈ మధ్య పత్రికల్లో దీనిపైన పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారనేది పెద్ద ఎత్తున ఈ ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా కొన్ని పత్రికలు పని ప్రచారం చేస్తూ ఉన్నాయి దీ దీన్ని నిర్ద్వందంగా కేబినెట్ ఖండించింది ఒక్క సెంటీమీటరు ఎత్తు కూడా తగ్గించట్లేదని చెప్పి కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇది కేవలం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తూ అబద్ధాలను ప్రచారం చేసి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నట్టుగా ఒక ప్రజల్లో అపోహని క్రియేట్ చేస్తూ ఉన్నారు దీని మీద సుదీర్ఘంగా చర్చించినప్పుడు అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సెంటీమీటర్ ఎత్తు కూడా తగ్గదు పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఒరిజినల్ డిజైన్స్ ఉన్నాయో ఆ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని చెప్పి సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ స్పిల్వే స్పిల్వే పనులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పి చెప్పారు దీని అంతటికీ కారణం ఈ గందరగోళానికి కారణం ఏంటనేది కూడా వివరించడం జరిగింది ఆయన రెండు వేల పదిహేడులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించే హడావుడిలో ఆ రోజు అర్ధరాత్రి పూట ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని దాన్ని అమలు చేసే క్రమంలో రెండు వేల పద్నాలుగు రేట్లను మాత్రమే మేము ఆమోదిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ దానికి ఎలాంటి అభ్యంతరాలను కూడా ఆ ప్రభుత్వం చెప్పలే అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని లేవనెత్తిన అంశాన్ని కూడా ఇవాళ కేబినెట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ ప్రభుత్వం దాన్ని సరిదిద్దే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏదో ఆ ఎత్తు తగ్గిస్తానో కూడా అన్న విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని క్యాబినెట్ ముక్త కంఠంతో ఖండించింది డిఏ బకాయిలు ఉద్యోగులకి పెన్షనర్స్కి చెల్లించాలనేది ఒక